హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్తాకూరల వంటలు. ఈరోజు మనం ఫిష్ కర్రీ చేస్తున్నాము. ఇది మంచి చేప, చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. బంగారు పాప అంటారు ఈ చేపని. తయారు చేయ విధానము, నేను 1.5 కేజీ చేపల్ని తీసుకున్నాను. జస్ట్ ఆయిల్ కొంచెం కలాయి వేడెక్కింది. ఇది పాను, కొంచెం సాల్ట్ చిన్నగా వేద్దాం. చేపలు అంటుకోకుండా వస్తాయి. కొంచెం పసుపు, లైట్గా ఫిష్ వేసిన లేపడం వల్ల మన ఫిష్ ఎదిరిపోకుండా చాలా అలా ముక్కలు అలా నీట్గా ఉంటాయి. అందువల్ల జస్ట్ ఎక్కువసే తాకాస్తాం లేదు. ఇలా పెరగేసి ఇలా వైట్ అయ్యే వరకు వేస్తే చాలు. ఇలా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఫిష్ అన్నీ వేపసాం కదా, ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకోండి. మనకు 3 స్పూన్స్ వేసుకోండి. ఇవన్నీ ముక్కలన్నీ వేయించి తీసేసాను సైడ్కి. ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేద్దాం. ఇంతకుముందు నేను మ్యాంగో మామిడికాయ ముక్కలు వేసి చూపించాను, చాలా బాగుంటుంది పులుసు. అది చూసారు అంటారు, చూడకపోతే మళ్ళీ ఆ వీడియో చూడండి. నా పాత వీడియోలో చాలా వెరైటీస్ ఉన్నాయి, అవి చూడండి. ఇది 2 మినిట్స్ ఇలా వేయిద్దాం. ఇది ఉల్లిపాయ పేస్ట్ వేగింది కదా, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ వేయండి. సమ్మర్ కదా, మసాలా కొంచెం తక్కువ వాడుకుంటేనే బాగుంటుంది. ఆనియన్ వల్ల అది గర్మ మసాలా గట్ట కాదు కదా, ఆనియన్ కూడా మంచిది చాలా చేస్తుంది. ఆనియన్ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. అల్లం వెల్లుల్లి వేసుకుంటుంది కదా. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేయండి, టేస్ట్గా ఉంటుంది. ఫ్రెష్గా తెచ్చాము, బాగుంటుంది. అందుకోసం వేసాము. కొత్తిమీర దించేటప్పుడు కూడా అందరం వేస్తాము. ఈ మధ్యలో కూడా వేయడం వల్ల దింటాలు చాలంతా బాగా వేసింది. ఆనియన్ పేస్ట్ వేగింది. ఇప్పుడు పసుపు వేసుకుందాం కర్రీకి. సరిపోయిన పసుపు కారం మనకు సరిపోయిన చూసుకొని వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసాను. ఉప్పు ఒక నిమ్మకాయ ఎంత, పెద్ద నిమ్మకాయ ఎంత, చింతపండు తీసుకొని ఇలాగా పులుసు తీసుకోండి. కారం అవి మరీ ఎక్కువ మనకు వేయకపోకర్లేదు. వేయం కదా, నిమ్మకాయ ఎంత, పులుసు, చింతపండుతోటి పులుసు తీసుకోండి. తగినంత వాటర్ కూడా వేసుకుందాం. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఈ ఆనియన్ పేస్ట్ అంతా ఈ వాటర్లోని పులుసులో కలిసినట్టు మనం కలుపుకోవాలి. మన ముక్కలు కొంచెం ముందు వరకు వాటర్ వేసుకొని బాగా ఈ పులుసు మరగాలి మనకి. అన్నీ వేసాం కదా, ఇది ఒక 5 మినిట్స్ మరిగిద్దాం. మూత పెట్టి మరిగించుకోండి. ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదా, మన పులుసు మరిగిందేమో చూద్దాము. మరిగింది. మరిగింది కదా, మనం వేయించి ఉంచుకున్నాం ఈ ఫిష్ ముక్కల్ని.
కొంచెం జాగ్రత్తగా వేయండి. ఇలాగ వేసుకుంటున్నాం, ఇలాగ అన్ని ముక్కలు వేసుకుందాం. ఆయిల్ ఇది మనం వేయించిన ఆయిల్, అన్నీ ఇలా వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టామంటే మన ఫిష్ కర్రీ ఎలా ఉందని చూద్దాం. అన్నీ కూడా ఇలాగ మునిగేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి, లేనప్పుడు క్లాత్ తోటైనా ఇలా తిప్పుకుంటే బాగుంటుంది. ఇలాగ చూసారా, మనం ఇలా తిప్పుకుంటే బాగుంటుంది. ఇది ఈ క్లాత్లు చూసే ఉంటారు, నేను ముందు వీడియోలో పెట్టాను, చూస్తే పర్లేదు, చూడకపోతే ఒకసారి చూడండి ఎలా కుట్టాలని. నాకు వ్యూవర్స్ అందరు అడుగుతున్నారని కుట్టి చూపించాను. చూసారా, దీనివల్ల ఇలా ఈజీగా పట్టుకోగలం. అదే ఇలాగ పొడవుగా ఉంటుంది కదా, పోయి తుడుచుకోవడానికి అక్కడ క్లాత్ పెడతాం కదా, ఇది ఇలా పెట్టామనుకోండి, ఇక్కడ కింద మనకి మంట కట్ట తగిలి కావడం జరుగుతాయి. అందువల్ల నాకు ఈ పెద్ద క్లాత్ పట్టుకోవడం అలవట్లేదు, ఇలాగ క్లాత్లు కుట్టుకొనే వాడతాను. అది నేను వీడియోలో చెప్పాను, మీరు ఒకవేళ చూడకపోతే చూడండి. ఇది ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికిద్దాం. 7 మినిట్స్ అయింది కదా, చూద్దాము. ఆయిల్ తేరింది, చాలా బాగా కనిపిస్తుంది మన కర్రీ. వేసవిలో ఇలా వండుకుంటే బాగుంటుంది. ఈ ఫిష్ కర్రీ సమ్మర్ స్పెషల్, మీరు కూడా ఇలా వండండి. ఎక్కువ మసాలా లేవు, నేను వేయలేదు చూశారు కదా. ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఇంకేం వేయలేదు. కొంచెం చింతపండు పులుసు, ఇప్పుడు బాగా కొత్తిమీర, చాలా టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేయడం వల్ల. కొత్తిమీరలో చాలా జీర్ణశక్తి సంబంధించిన విటమిన్స్ అన్నీ ఉన్నాయి, అందువల్ల మనం కూరల్లోనే అన్నిట్లో వాడుకోవడం మంచిది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి ఫిష్ డిష్ ఆఫ్ చేసుకుందాం. సమ్మర్ స్పెషల్ ఇది. ఇలాగ ఫిష్ డిష్ అవుట్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఆనియన్ తింటే బాగుంటుంది, ఇలాగ ఆనియన్ ముక్కలు పెట్టుకుంటే. ఇది ఫ్లేవర్లా చేసాను చూడండి ఎలా ఉందో. వేసవి కోసం నేను మసాలాలను తగ్గించి ఫిష్ కర్రీ చేశాను, సమ్మర్ స్పెషల్. మీరు కూడా తయారు చేసి చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.